అమరావతి రైతులు జైలుకే, ఏపీ సర్కార్ కొత్త జీవో. అమరావతి రైతుల రాజధాని పోరుపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుందా? రాజధాని రైతుల ఆందోళన సహా సేవ్ అమరావతి క్యాంపెయిన్ పై అరెస్టులు తప్పవా? అన్నం పెట్టిన అమరావతి రైతుల చేతులకు జగన్ సర్కార్ సంకెళ్లు వేయబోతోందా? అమరావతి నుంచి రాజధానిని తరలించాలన్న ఆలోచనలో ఉన్న ఏపీ సర్కార్ రైతుల వద్ద నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనపై సీరియస్ గా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. రోజు రోజుకి అమరావతి ఉద్యమం తీవ్రతరమవుతుండటంతో దేశ భద్రత కోసం జమ్మూ కాశ్మీర్ సహా కల్లోలిత ప్రాంతాల్లో అమలు చేసే చట్టాన్ని అమలు చేస్తోంది ఏపీ సర్కార్. ఓ వ్యక్తిని కారణం చెప్పకుండా 3 నెలల పాటు జైలు లేదా ఇంటికే పరిమితం చేసేలా జాతీయ భద్రతా చట్టాన్ని 3 నెలల పాటు రాష్ట్రంలో అమలు చేయబోతున్నట్లు ఓ జీవో జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు, జిల్లా న్యాయమూర్తులు, విజయవాడ విశాఖపట్నం కమిషనర్లకు జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టులు చేసేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని ఉత్తర్వులు జారీ చేశారు. సంక్రాంతి పండుగ నుంచి, అంటే ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 15 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉండబోతున్నాయి. కారణం చెప్పకుండా ముందస్తు అరెస్టులకు అవకాశం కల్పించే ఈ జీవో ఖచ్చితంగా అమరావతి ఉద్యమాన్ని అణచివేసేందుకే అని, జాతీయ భద్రతా చట్టం కాబట్టి కోర్టులు కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉండదని వైసీపీ సర్కార్ భావించే ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సేవ్ అమరావతి ఉద్యమాన్ని అణచివేయడానికే ప్రివెన్షన్ డిటెన్షన్ యాక్ట్ను అమలు చేయబోతున్నారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ వైసీపీ సర్కార్పై మండిపడ్డారు. అమరావతి ఉద్యమం జాతీయ భద్రతకు విఘాతం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.